ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలో పోలింగ్ కొనసాగుతోంది. యూపీలో 55 స్థానాలకు రెండో దశ, ఉత్తరాఖండ్ లో 70, గోవా 40 స్థానాలకు ఒకే విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు యూపీలో 39.07%, ఉత్తరాఖండ్ లో 35.21%, గోవాలో 44.63% పోలింగ్ నమోదైంది. ఆయా రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడంలో భద్రతా సిబ్బంది సాయం చేస్తున్నారు. వారిని దగ్గరుండి పోలింగ్ కేంద్రాలకు చేరుస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ సతీమణితో కలిసి కాషాయ కండువా ధరించి పోలింగ్ కేంద్రానికి రావడం వివాదాస్పదమైంది. బీజేపీ గుర్తు ఉన్న కండువాలు ధరించి సీఎం దంపతులు ఓటు వేయడం, పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయడంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. పుష్కర్ దామి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఆయనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 632 మంది అభ్యర్థులు ఉత్తరాఖండ్ ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్లోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఓటు వేశారు. యూపీ సెకండ్ ఫేజ్లో అందరి దృష్టి రాంపూర్, రాయ్బరేలీ నియోజకవర్గాలపైనే ఉంది. కాగా సాంబల్ జిల్లాలోని అస్మోలీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి హరేంద్ర కారుపై కొందరు దాడి చేయడం కలకలం రేపింది. కిర్ని గ్రామంలో ఆయన ఓటర్లకు మద్యం పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కారులో తనిఖీలు చేయగా ఎలాంటి మద్యం సీసాలు లభించలేదు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు హరేంద్ర వాహనంపై దాడి చేశారు. పోలీసులు అడ్డుకొని వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. హరేంద్రపై దాడి చేసింది సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలే అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓవైపు పోలింగ్ జరుగుతున్నా సరే ఎన్నికల ప్రచారాలు, పొలిటికల్ కౌంటర్స్ ఆగటం లేదు. పోలింగ్ జరగని ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ ఆ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జోరుగా ప్రచారం చేశారు. ప్రజలకు హామీలతో పాటు ప్రత్యర్థి పార్టీలపై పరస్పరం విమర్శలు గుప్పిస్తున్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను నాశనం చేసేందుకు అన్నా చెల్లెళ్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలని, ఆ పార్టీని ఇంకెవ్వరూ నాశనం చేయక్కర్లేదని అన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. గోవాలో మొత్తం 40 అసెంబ్లీలకు పోలింగ్ కొనసాగుతోంది. పనాజీలోని పోలింగ్ కేంద్రాలను గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ సందర్శించారు. ఉత్పల్ పారికర్ పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గోవా గవర్నర్ శ్రీధరన్ దంపతులు తలగావ్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. గోవా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, శివసేన పార్టీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.